ఈరోజు నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం భారత రాష్ట్రపతి గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద వైసీపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు చాలా ఘనంగా చేశారు దానిలో ఏమీ లేకపోయినా విషయం 52 పేజీల దస్త్రాన్ని రాష్ట్రపతి గారికి సమర్పించారు దానిలో ఉన్నవి లేనివి కలిపి లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి 52 పేజీల దస్త్రాన్ని ఫిర్యాదు రూపంలో రాష్ట్రపతి గారికి ఇచ్చారు సరే దానిలో ఏముంది ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడితే బయటికి వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే వారు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తుందని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అవినీతికి పాల్పడుతుందని ఇంకా లేనివి ఉన్నవి కలిపి రకరకాల ఫిర్యాదులు చేసి బయటికి వచ్చి సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పేందుకు ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా మరొక్కసారి నేను చెప్పదలుచుకున్నా అది ఏమిటంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చాలా ట్రాన్స్పరెంట్ గా అవినీతికి తావు లేకోకుండా పరిపాలన చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది గత 13 మాసాలు కూడా అదే విధంగా ప్రయత్నం చేసింది అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు కంటిన్యూ గా చేస్తూ ఉన్నారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మేము అవినీతికి పాల్పడకోకుండా ఉండటమే కాదు గత 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి బృందం చేసినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేయటంలో కూడా వెనుకాడం ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఎవరైతే ప్రజాధనాన్ని మెక్కారో వారందరి మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడంలో ఏ విధమైన సందేహం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం గతంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు మీ అందరికీ తెలుసు దాని మీద ఇవాల మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఆధారాలు దొరికితే వారిని అరెస్ట్ చేస్తున్నారు దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇది ఒక కక్ష సాధింపు చర్య అనే ముసుగులో తప్పుకు పోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం చట్టాలు ఊరుకోవనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను బయటికి వచ్చిన తర్వాత ఆ నలుగురు ఎంపీలు మాట్లాడినటువంటి తీరు చూస్తే అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారని కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారని జేసి ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని ఈ మాటలు మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారిని ఊరిని అరెస్ట్ చేశారండి సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్ట్ చేశారా కొల్లు రవీంద్ర గారి మీద సాక్ష్యాధారాలు లేకోకుండా మర్డర్ కేసులు అరెస్ట్ చేశారా ఆయన మేము వేధిస్తున్నామంటారేంటి ఆయన ఒక నిండు ప్రాణం నడి రోడ్డు మీద కసాయిగా నరికివేయడానికి కారణభూతుడయ్యాడు అనేటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు అతను మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైతే మాత్రమే చట్టం ముందు అందరూ సమానులు కదా చనిపోయిన వాడు ఏమైపోవాలని నేను అడుగుతా ఉన్నా ధర్మం జరగాల అవసరం లేదా ఒక వ్యక్తిని నడి బజార్లో నరికేస్తే దానిలో ఒక మాజీ మంత్రి తెలుగుదేశం ఆయనకి సంబంధం ఉందని సాక్ష్యాధారాలు సంపూర్ణంగా దొరికితే మేము వదిలేయాలా
వదిలేయకుండా సాక్ష్యాధారాలు ఉంటే వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టప్రకారంగా ప్రొసీజర్ చేస్తే అది కక్ష సాధింపు చర్య అవుతుందా? ఆలోచించమని మనం చేస్తున్న ప్రజానీకాన్ని. అంతేకాదు అచ్చినడిగా నువ్వు నిందుకు అరెస్ట్ చేశారండి, తీగ లాగితే డొంక కదులుతున్నట్టుగా ఎన్ని అంశాలు కదులుతూ ఉన్నాయి అచ్చెన్నాయుడు గారి వ్యవహారంలో. వారి మీద కక్ష సాధించదలుచుకుంటే 3 వారాల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంచాల్సిన అవసరం ఏముందండి ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళుతున్నది. సరే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రజలకు తెలియదండి ఎన్ని వైలేషన్ చేశారు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చూసి ఉన్నట్టు పోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి వాటాలు ఉన్నాయో మరి ఎందుకనో ఎందుకు పోయారో తెలియదు. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుంటే, చట్టాలను ఉల్లంఘిస్తుంటే, వైలేషన్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకుంటేనేమో మంచిదా? చూస్తూ ఊరుకోకుండా చట్ట ప్రకారం వెళితేనేమో కక్ష సాధింపు చర్యలు అవుతాయా? నేను మనవి చేస్తున్నా, కక్ష సాధింపులు చేయవలసినటువంటి అవసరం మాకు లేదు, రాదు కూడా. ఎందుకంటే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఒక బలహీన పడినటువంటి రాజకీయ పార్టీ, రోజు రోజుకి బలహీన పడుతున్నటువంటి రాజకీయ పార్టీ. దాని మీద కక్ష సాధించాల్సిన అవసరం ఏముంది? మేము ఉన్నాల్ని చట్టాలని ప్రకారం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నంతో మేము పనిచేస్తున్నాం.